ప్రియా వంటలకి స్వాగతం. ఈరోజు మనం చింత ఇగురు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: చింత ఇగురు 50 గ్రాములు, కందిపప్పు 100 గ్రాములు, టమోటాలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3 పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి రెమ్మలు 5 లేదా 6 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎండుమిర్చి 1, నూనె 3 లేదా 4 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్రెజర్ కుక్కర్ని తీసుకొని ఇందులో శుభ్రపరుచుకున్న కందిపప్పును, చింత ఇగురును, టమోటా ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూను నూనెను వేసుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి సరిపడు నీటిని పోసుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఈ ప్రెజర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే లోపలి పదార్థాలు అన్నీ బాగా ఉడికి ఉంటాయి. గుత్తికర్రతో కుక్కర్లోని పదార్థాలు అన్నీ కొద్దిగా మెత్తగా రుద్దుకోవాలి. ఇలా తయారైన పప్పు మిశ్రమానికి తిరగమూత పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వెల్లుల్లి ముక్కలను, 1/2 స్పూను పోపు దినుసులను, 2గా విరిచిన ఎండుమిర్చిని, చిటికెడు ఇంగువను, కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి.
పోపు దినుసులు చిటపడలాడేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దాదాపు 3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు దోరగా కొద్దిగా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. మరో 2 నిమిషాల పాటు సన్నని మంట మీద కలుపుతూ ఉడకనివ్వాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన చింత ఇగురు పప్పు తయారవుతుంది. ఈ విధంగా తయారైన చింత ఇగురు పప్పును అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు.